హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బుజ్జిపొంగరం ఛానల్. కంపల్సరీ నా ఛానల్ కొత్తగా ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. 1600 సబ్స్క్రైబర్ అయితే నా ఛానల్ చేయండి. ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలి కంపల్సరీ నా ఛానల్. నా ఛానల్లో వచ్చేసి ఫుడ్ వీడియోస్, బేబీస్, రొటీన్స్ అండ్ టాయ్స్, ఇంకా టూరింగ్ అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. వెనక ముందు కాకపోతే అన్నీ అయితే పోస్ట్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ ఈరోజు అయితే నేను టమాటో చారు రసం అనేది బేబీస్కి 1 ఇయర్ ఓల్డ్ వాళ్ళకి నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏంటంటే ప్రతి బేబీ సో ఇష్టంగా తినాలి, మనం చేసే ఫుడ్ ప్రతి ఒక్కటైనా ఇష్టంగా తినాలి. అలా తినాలంటే మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. ప్రతిదీ వాళ్ళు 6 మంత్స్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు మనం 6 మంత్స్కే ఫుడ్, 7 మంత్స్కే ఫుడ్ అనేది మంత్లీ మంత్లీ ఫుడ్ అనేది ఎలా పెట్టాలి అనేది ఎక్స్పీరియన్స్గా ఉండాలి. సో మనకన్నా సీనియర్స్ ఎవరు ఉంటే కంపల్సరీ వాళ్ళ సజెషన్ అనేది మనం తీసుకోవాలి. అది ఎవరైనా సరే మన బేబీస్ కోసం అయితే కంపల్సరీ వాళ్ళు ఏం చెప్తే వినాలి. దానికి బట్టి మనం మన ఏ వాళ్ళు ఎలా తినగలుగుతారో ఒకసారి ట్రై చేసి సరే ఇలా తినట్లేదని ఇంకొంచెం కొత్తగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ మన అమ్మ వాళ్ళని ఎవరినైనా వాళ్ళ పెద్దవాళ్ళ సజెషన్స్ అయితే మనం తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే క్లారిటీ అనేది మనకు ఉంటుంది కదా, ఇది పెట్టవచ్చు పెట్టకూడదు అనే క్లారిటీ మనకు ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటంటే ఇప్పుడు మా ఊడికి 1 ఇయర్ వచ్చేసింది. సో నేను 1 ఇయర్ ఆఫ్టర్ 6 to 10 12 మంత్స్ దాకా నేను ఫుడ్ ఏం పెట్టాను అంటే 6 2 మంత్స్ ఏమో నేను అయితే సెల్లాకే పెట్టాను అనమాట. యాపిల్, రాగి అలా అనమాట. రాగి అయితే కంపల్సరీ జావా, 4 లాక్ కానీ కంపల్సరీ జావా అనేది పెట్టేయాలి. సో మన బేబీస్కి పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారనమాట. సో మనం ఏదైనా పెట్టేవాడు బాయిల్ చేసే ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టాలి. మనం మామూలుగా ఇచ్చేకూడదు, యాపిల్ అయినా మనం బాయిల్ చేసే పెట్టాలి. అలా మన కేరింగ్ బట్టి బేబీస్ హెల్తీగా ఉంటారు. సో ఇదైతే మీరు చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి విషయం. సో నాకు తెలిసినవి నేను చెప్తాను, మీకు ఏమైనా తెలిస్తే కంపల్సరీ నా కామెంట్ అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సో నేను పెట్టేటప్పుడు మనం ఆడిచ్చుకుంటా పెట్టాలన్నమాట. అదే బలవంతంగా కుక్కి పెట్టుకోవాలి. సో తినడం అంత గలీజ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు నోట్ వచ్చి అడిగితేనే తినాలన్నమాట. సో అలా పెట్టాలి బేబీస్కి. సో అలా పెట్టడం వల్ల వాళ్ళు తినగలుగుతారు. ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారనమాట. అలా అయితే బేబీస్కి ప్యాంపర్స్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకునే స్టేజ్ అనమాట. సో మనకు కంపల్సరీ ఏదైనా సరే మనం జాగ్రత్తగా చూసి నడవాలన్నమాట బేబీస్లో. సో వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎనీథింగ్ యాక్టివిటీస్ అనేది నేర్పించాలి. ఏదైనా ఆడేయడం, సో అలా చేయాలన్నమాట. తినిపించిన తర్వాత కంపల్సరీ ఆడియాలన్నమాట. సో అన్నీ నా వీడియోలో అయితే అన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఏంటంటే నాకు తెలిసినవి నాకు అనిపించినవి అనమాట. సో ఫుడ్ అంటే ఫుడ్ వీడియో మనం పెట్టలేము కాబట్టి సో అది ఫుడ్ గురించి మాట్లాడితే అది లాగ్ ఎందుకు అవుతుంది. సో మనకు తెలిసినవి మీకు తెలిసినవి ఏమంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇంకోటి ఏంటంటే లైఫ్లో ఇదో ఒక స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. నా లైఫ్లో ఇది నా చిన్ని అంత చిన్ని ఫస్ట్ కిడ్ అనమాట. ఈ కిడ్కిని ఎలా నా చూసుకుంటాను అనేది నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాలాగా ఏమైనా కొత్తగా మామ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా అది కంపల్సరీ అని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఏంటంటే మనం ఏదైనా అనుకుంటాం దాన్ని బట్టే మన బేబీస్ అనేది ఉంటాయి. సో బేబీ అంటున్నది వేరే విధంగా అర్థం. సో నాకు అనమాట. సో వాళ్ళని నేను ఎలా చూసుకుంటాను, ఏంటి ఏ కుక్క ఏ ఫుడ్ అని పెడతాను, ఎలా ఆడిస్తాను, సో ఎలా వాడికి 6 to 12 మంత్స్ అక్కడ ఎలా చూసుకున్నాను అనేది నా ఈ వీడియో అనమాట. సో ప్రతి ఒక్కటి మన బేబీస్కి నేర్పించాలి. కొత్తగా ఎలా అంటే చాలాగా బేబీస్ పెట్టాలన్నమాట. సో 1 ఇయర్ వస్తుంది వచ్చేసిందంటే కొంచెం ఇంకొంచెం మెత్త కాకుండా కొంచెం పెట్టుకున్న మెత్తగా అయ్యేటట్టు పెట్టించాలి. సో అలా అయితే పెట్టకండి కంపల్సరీ బేబీస్ చూసుకోవాలి.